హే హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజితా భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. సో యస్, ఇవాళ బ్లాగ్ ఏంటంటే మా పాప డే రొటీన్ అనమాట, మా పాప అండ్ నేను. అండ్ ఇవాళ మేము ఎక్కడున్నామంటే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం, అండ్ హోమ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాం అనమాట. ఇంకా ధృతికి ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది, ఇంకా కొన్ని డేస్ ఇక్కడ ఉందామని చెప్పి అయితే వచ్చామన్నమాట. ఇంకా హోమ ధృతి ధృవంత్ మంచిగా ఆడుకుంటారు కదా, టైం స్పెండ్ చేస్తారని చెప్పి ఆల్రెడీ తన సమ్మర్ హాలిడేస్లో వచ్చి వెళ్ళాం. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతే మళ్ళీ వాళ్ళు ఇలా ఆడుకోవడం ఇలా కుదరదని చెప్పి ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యి ఒక 1 వీక్ ముందు అయితే ఊరు వచ్చామన్నమాట అక్క వాళ్ళ ఊరికి. సో వచ్చిందంతా క్యాప్చర్ ఏం చేయలేదు. ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో ఇది డే 1 అనమాట. సో మా పాపకి ఇంకా లేవగానే ఫస్ట్ అయితే బ్రషింగ్ అయితే చేయించేస్తున్నాను. మా పాపకి లైక్ 5-6 మంత్స్ ఉన్నప్పటి నుండే నేను, ఐ మీన్ బిలో 1 ఇయర్ బేబీస్కి యూస్ చేసే బ్రష్ అయితే, ఓవరాల్ హైజీన్ ఎలా తీసుకోవాలి, కేర్ అంతా కూడా ఏవి వాడాలి అని ఆల్రెడీ ఒక బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను అనమాట. నా పేరెంటింగ్ వీడియోస్లో అయితే ఉన్నాయి అవి. సో అప్పుడు చూపించాను కదా ఒక బ్రష్ నేను, సో సేమ్ అదే బ్రష్ ఇప్పుడు కూడా వాడుతున్నాను అనమాట. నార్మల్ బ్రష్కి ఇంకా వెళ్ళలేదు. యాక్చువల్లీ ఇప్పుడు మా పాపకైతే టీత్ అయితే వచ్చాయన్నమాట, అరౌండ్ 9 టీత్ అయితే వచ్చాయి తనకి. సో ఇంకా డైలీ కొంచెం బ్రష్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా ఎవ్రీడే బ్రషింగ్ అయితే తనకి స్టార్ట్ చేసేసాను. సో రీసెంట్గానే స్టార్ట్ చేశాను అనమాట 3-4 డేస్ నుండి. ఇంకా అందులో చూపించాను కదా ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయని చెప్పి. బిలో 1 ఇయర్ ఉన్నప్పుడు లైక్ టీతింగ్ బ్రష్ ఒకటి ఉంటుంది కదా కొరుక్కోవడానికి, అదొకటి టంగ్ క్లీనర్ అండ్ నార్మల్ బ్రష్ అయితే ఉంటుంది. ఇంకా నార్మల్ బ్రష్ అయితే యూస్ చేయట్లేదు నేను, ఆ టీతింగ్దే కొంచెం సాఫ్ట్గా ఉన్నదే ఇప్పుడు కూడా ఇచ్చాను అనమాట. సో దీనికి ఏంటి అంటే కొంచెం లైట్గా పేస్ట్ అయితే అప్లై చేశాను. ఇది 0 to 2 మంత్స్ అయితే వాడచ్చు కోల్గేట్. ఇది 100% న్యాచురల్ ఫ్రూట్ ఫ్లేవర్స్తో చేసిన పేస్ట్ అనమాట. సో బేబీస్కి అయితే ఇవ్వచ్చు. సో పిల్లలు బ్రష్ చేసి మనలాగా ఉమ్మలేరు కదా బయట, సో కాబట్టి వాళ్ళకి ఇలాంటివి వాడాలి అనమాట. పాపకైతే రీసెంట్గానే స్టార్ట్ చేశాను నేను ఇది. అండ్ పాపకి యూస్ చేస్తున్న పేస్ట్ అయితే కోల్గేట్ పేస్ట్ అనమాట, 0 to 2 ఇయర్స్ బిలో యూస్ చేసే పేస్ట్ అది. సో 0% న్యాచురల్ ఫ్రూట్ ఫ్లేవర్స్తో చేసిన పేస్ట్ అనమాట. మళ్ళీ పిల్లలకి పేస్ట్ ఇవ్వచ్చా అని కమెంట్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా బ్రష్ డీటెయిల్స్ అయితే ఆల్రెడీ నేను వీడియోస్లో చాలానే చూపించాను, మీకు కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, నేను మీ కమెంట్కి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానమాట. ఇంకా పాప బ్రష్ అంతా అయిపోయింది, ఇంకా నేనైతే నా మార్నింగ్ బూస్టర్ అయితే తాగుతున్నాను అనమాట. టీ అయితే టీతో స్టార్ట్ చేసేసాను. ఇంకా అక్క లేవగానే టీ అయితే పెట్టించేశారు. ఇంకా పిల్లలందరూ కూడా కలిసి ఆడుకుంటున్నారనమాట. సో పిల్లలందరూ ఒక చోట ఉంటే ఏంటి అంటే ఒకరిని చూసి ఒకరు బ్రష్ చేసుకోవడం, ఒకరిని చూసి ఒకరు ఫుడ్ తినడం, ఒకరిని చూసి ఒకరు ఆడుకోవడం ఇలా ఉంటుంది అనమాట. ఒక్కరే ఉన్నారనుకోండి వాళ్ళకి కొంచెం లోన్లీగా ఉంటుందేమో. మోస్ట్లీ నేను ఒక 15 డేస్కి ఒకసారి అట్లా పిల్లలందరూ కలిసేలాగే చూస్తామన్నమాట. అక్క వాళ్ళు అక్కడికి రావడం లేదని మేము ఇక్కడికి రావడం అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా పిల్లలంతా ఇంకా పాప బ్రష్ చేసుకొని నా దగ్గర ఒకసారి ఫీడింగ్ తీసుకొని అండ్ మా ధృతి కూడా తన పాలు తాగేసి ఇంకా ఆడుకుంటున్నారనమాట కాసేపు తను. ఇంకా మా హోమ అయితే వాళ్ళక్క ఆడుతూ ఉంటే ఎప్పుడెప్పుడు ఆ బ్లాక్స్ అన్నీ పోయి లాగేద్దామా అన్నట్టు చూస్తూ ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే పొంగల్ అనమాట. సో ఇది సపరేట్గా ఏం చేయలేదు, ఇంట్లో మనకి నార్మల్గా ఎలా చేస్తామో అలానే చేశారనమాట అత్త. సో అక్క వాళ్ళ ఇంట్లో కొంచెం కారం స్పైస్ తక్కువ తింటారనమాట, పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి సరిపడా వాళ్ళే పిల్లలకి తగ్గట్టి వంట కుక్ చేస్తూ ఉంటారు. ఇంకా హోమాకు కూడా సపరేట్గా ఏమొద్దు, అలానే తినిపించే ఏం కారం ఉండదని చెప్పారనమాట అత్త. అయినా కూడా కొంచెం లైట్గా నెయ్యి అయితే స్ప్రెడ్ చేసాం, మా పాప బాగా ఇష్టంగానే తినింది. సో ఏం డిఫరెన్స్ లేదనమాట, స్పైసీగా ఉందేమో అనుకున్నాను కానీ తను ఇష్టంగానే తినింది. ఇప్పుడు హోమాకి 12th మంత్ స్టార్ట్ అయింది. ఇంకా లైట్గా మనం కొంచెం కొంచెం స్పైస్ అనేది యాడ్ చేయాలి అని చెప్తున్నారనమాట అక్క అండ్ అత్త కూడాను. అండ్ ఇవాళ ఇక్కడ చేసింది ఒకసారి పెట్టి చూడు, నార్మల్ పొంగలే కొంచెం స్పైస్ తగ్గించి చేసాము. ఇది తినింది అనుకో లైట్గా కొంచెం కొంచెం సాంబార్ ఇలా ట్రై చేయి రసం అన్నీ అని చెప్పారనమాట. సో ఇంకా పొంగల్ అయితే మంచిగా తినేసింది, టేస్టీగా ఉందేమో. ఇంకా తినేసి అలానే పడుకునేసింది అనమాట మా పాప. ఇంకా మార్నింగ్ లేవగానే ఫుల్గా ఆడింది కదా వాళ్ళ అక్కతో. ఇంకా తను పడుకోబెట్టి వచ్చేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటి గార్డెన్లో మీకు తెలిసిందే కదా నేను గార్డెన్ టూర్ కూడా చేశాను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర. ఫ్రూట్స్ అయితే మంచిగా ఉన్నాయి, సీజనల్ ఫ్రూట్ కదా. సో నేరేడు పళ్ళు అయితే కోసుకుంటున్నాను. ఇలా చెట్లో ఫ్రెష్గా లాక్కొని తింటూ ఉంటే అసలు ఎంత బాగుంటుందో, దట్ టు ఆర్గానిక్ అనమాట. అండ్ మా అక్క వాళ్ళ గార్డెన్ టూర్ ఆల్రెడీ నేను ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను, మీరు చూడాలి అనుకుంటే ఒకసారి చూడండి. సో ఇలా చెట్టు కిందకు వచ్చి ఫ్రెష్గా కోసుకొని తింటూ ఉంటే ఆ కిక్కే వేరప్ప, అసలు ఎంత బాగుందో. అండ్ ఇది జాక్ ఫ్రూట్. సో ఇది కూడా మా అక్క వాళ్ళ గార్డెన్లోదే అనమాట. సో మంచి సీజనల్ ఫ్రూట్స్ తినొచ్చు మా అక్క వాళ్ళ ఇంటికి వస్తే, ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ అయినా అక్కడ దొరుకుతుంటుంది అనమాట. సో ఇంకా పనసకాయ అయితే ఇవాళ తెంపుకొచ్చారు. సో ఇంకా అత్త అయితే కట్ చేస్తున్నారనమాట, మంచిగా ఆయిల్ అంతా
చేతికి అండ్ కత్తికి అంత ఆయిల్ అప్లై చేసుకొని నీట్గా ఓపిక్గా కట్ చేయిస్తున్నారు అందరికీ కూడాను. ధృవం ధృతి అయితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ హోమ్వర్క్ ఇంకా స్టార్ట్ చేయలేదు అది తినిపించడం అలా. ఇంకా లేచేసింది, ఇంకా లేచి వాళ్ళక్క టాయ్స్ ఇస్తే అన్నీ చూస్తుంది అనమాట. దేంతో ఆడాలి అని తెలియట్లేదు. సో ఒకటి రెండు ఉంటే ఆడుతారు, మరీ కుప్పలు కుప్పలు ఒకసారిగా వస్తే వాళ్ళకి ఏమీ తోచదన్నమాట. ఇప్పుడు మా హోమ అదే సిచ్యువేషన్లో ఉంది, అసలు ఏ టాయ్ ఎత్తుకొని ఆడాలి ఏంటి అన్నట్టు చూస్తుంది అనమాట. సో అన్నీ అలా కుప్ప వేయడం వల్ల దానికి ఏది ఆడాలి అని చూస్తూనే టైం స్పెండ్ చేసేస్తుంది. ఇంకా ధృతి అయితే చూడండి, తనకి హెయిర్ స్టైల్ చేస్తుంది. సో టాయ్ హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదా, సో అది తీసుకొని నేను హెయిర్ స్టైల్ చేస్తాను. తన పనిలో తనుంది, ఇంకా అండ్ హోమ పనిలో హోమ తనుంది అనమాట. ఇంకా మా ధృవం ఎక్కడ వీడియోస్లో కనిపించట్లేదు. క్యాప్చర్ చేద్దామంటే అసలు మా చిట్టోడు అసలు దొరకట్లేదు అనమాట, వాడు సపరేట్గా ఆడుకుంటున్నాడు. సో ఇక్కడ వచ్చాడంటే ఏంటంటే హోమ దగ్గర అన్ని టాయ్స్ లాక్కోవడం లేదంటే తనకి ఇవ్వడం, ఇద్దరు ఒకరి నుంచి ఒకరు లాక్కుంటూ ఇలా చేస్తూ ఉంటారనమాట. అందుకని వాడు సపరేట్గా ఆడుకుంటూ ఉన్నాడు అండ్ వీళ్ళిద్దరు సపరేట్గా ఆడుకుంటున్నారనమాట. ఇవాళ పిల్లలు ముగ్గురికి కూడాను బాత్ చేయడం కొంచెం లేట్ అయింది. మార్నింగ్ 9:30 ఆ టైంలో చేయించేవాళ్ళు డైలీ. సో ఇవాళ వాళ్ళ ఆటల్లో పడి అసలు ఒకరు కూడా స్నానానికి రమ్మంటే రావట్లేదు అనమాట. ఇంకా అండ్ హోమ మంచిగా స్లీప్ చేసి ఇప్పుడు మళ్ళీ ఫుల్గా ఆడింది. ఇంకా మళ్ళీ తనకి ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్కి అయితే అత్త ఎగ్ బాయిల్ చేశారు. సో నాటుకోడి గుడ్డు అండ్ రసం చేశారనమాట. రసం కూడా అంతే, నార్మల్గా ఎలా చేస్తామో అలా టమాటో రసం పెట్టేశారు, కొంచెం స్పైసీనెస్ తగ్గించారనమాట. సో తింటారా తినదు అనుకున్నా కానీ మా పాప అలానే అనుకున్న ప్రతిసారి నన్ను అవాక్ అయ్యేలాగా చేస్తుందనమాట. సో ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసి పెట్టాను, మంచిగా తినింది. సో ఇప్పటి నుంచి నాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది, తనకి లైట్గా కారం అనేది యాడ్ చేయొచ్చు అని చెప్పి. సో గైస్ ఇదే అండి ఇవాళ మా పాప మార్నింగ్ ఫుడ్ రొటీన్ అంతా కూడాను. ఇలాంటి పేరెంటింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.